యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎవరి పెళ్లి ఇంకెవరికి? మాజీకిను ఈశ్వరికిను. కాదనుకున్నారుగా, మళ్ళీ కలుపుకోవటానికి ఎందుకు వచ్చినట్టు? కాదనుకోగానే కరిగిపోయే బంధాలు కాదన్నయ్య గారు మనవి. అందుకే ఆ దేవుడే మళ్ళీ మనల్ని కలపాలని తలిచాడు, నా మనసుని మార్చేశాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు కలపాలనుకున్నా కలవటానికి మేం సిద్ధంగా లేము. అలా అనేస్తే ఎలా కామాక్షి? కొన్ని దైవ నిర్ణయాలకి తెలవంచక తప్పదు. మీరు వద్దనుకున్నప్పుడు వదిలేసాం, దాన్ని అక్కడే వదిలేస్తే చాలా మంచిది. భలే వారే పిన్ని గారు, కోరి కోరి ఇంత మంచి సంబంధం వస్తే ఎవరైనా కాదనుకుంటారా? చెప్తున్నాం కదా, మేము కాదని అనుకుంటున్నాం. ఎందుకు కాదనుకోవాలి కామాక్షి? మీరు కూడా ఏంటి మావయ్య గారు? కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాదనుకుంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అలా కాదు మావయ్య గారు. ఈశ్వరి విషయంలో తుది నిర్ణయం నాదే. ఆపడానికి అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నించకండి, వెంటనే ఈశ్వరిని రమ్మనండి. సులువుగా దొరకదు. ఈశ్వరి ఈ రుద్ర తలుచుకుంటే అందకుండా ఏది ఉండదు. మీ బలానికి అన్ని దొరుకుతాయేమో, కొన్ని పట్టుకోవడం మాత్రం చాలా కష్టం. కష్టమైన వాటిని సాధించాలంటే నాకు సరదా. మీ సరదా సరదాలాగే ఉండిపోతుందేమో, మీ ప్రయత్నం ఫలించదేమో. నేను గట్టిగా ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో చూపించమంటావా? అవునా? అయితే ప్రయత్నించండి. ఈశ్వరి చెప్పానుగా సాధించకుండా వదలను అని. అప్పుడే సాధించేసా అనుకోకండి.
हेलो हेलो आंटी चार्मी अक्कड ईश्वरी उंटे ओकसारी फोन इव्वम्मा अलागे आंटी ईश्वरी ईश्वरी మీ ఇంటి నుంచి ఫోన్ చేశారే హలో ఈశ్వరి ఏమైంది ఈశ్వరి ఈశ్వరి ఆగు ఈ కేడి ఇంకా రాలేదు చెప్పిన పని చేసినట్టా లేనట్టా వచ్చావా నువ్వు రత్నాంగి నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం నాకేమైనా దివ్య దృష్టి ఉందా నీ దోసిట్లో ఏం పెట్టుకొని తెచ్చావో చెప్పడానికి టుడే ఇస్ హోలీ రత్నాంగి కలర్ఫుల్ డే మనం కూడా కలర్ఫుల్ గా ఉండాలి హ్యాపీ హోలీ ఆర్ యు మ్యాడ్ ఓకే ఓకే నో ప్రాబ్లం హ్యాపీ హోలీ రత్నాంగి Happy Holi to you. ఏంటి అలా చూస్తున్నావు? కేడి. నువ్వు నేను ఏమైనా కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటున్నావేమో. కలర్స్ పూసుకొని కేరింతలు కొట్టడానికి. రుద్రని పడగొట్టడానికి ఓడించడానికి నీతో చేతులు కలిపాను. అంతే కాని ఇలా పండగలు సంబరాలు చేసుకోవడానికి కాదు. నువ్వు ఎప్పుడు ఇంతే రత్నాంగి. మంచి మూడ్ లో ఉన్నప్పుడు మొట్టికాయ లేసినట్టు చేస్తా సరే సర్లే ఇంతకి చెప్పిన పని ఏం చేసావు నువ్వు చెప్పినట్టే బోల్ట్స్ లూస్ చేశాను దట్స్ గ్రేట్ బోల్ట్స్ ఓడిపోతే ఈశ్వరి బోర్ల పడుతుంది దానివల్ల మనకొచ్చే లాభం ఏంటి అయ్యో కేడి ఇంటికి నిప్పంటుకుంటే ఆ పక్కనే ఉన్న చలిమంట మీదే అనుమానం మొదలవుతుంది అవునా కాదా అంటే ఈ టైం లో ఈశ్వరికి ఏం జరిగినా దానికి కారణం రుద్రే అంటుంది లోకం దానితో ఈశ్వరిలో మళ్ళీ అనుమానం మొదలవుతుంది తెలుసుగా అనుమానం పెనుభూతమని ఆ భూతం ఇద్దరి మధ్య మళ్ళీ బ్రహ్మాండం బద్దలయ్యటంత ప్రళయం సృష్టిస్తుంది మళ్ళీ ఈ రుద్ర ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఆ ఈశ్వరి పరువు మరోసారి పర్లేదు రత్నాంగి నీ బుర్ర కూడా అప్పుడప్పుడు అద్భుతమైన ఐడియాలు వస్తున్నాయి ఈ రత్నాంగిని మరీ అంత అండర్ ఎస్టిమేట్ చెయ్యకు కేడి
ఈశ్వరి ఆగు, ఈశ్వరి ఈశ్వరి ఆగు. ఈశ్వరి ఆగు, ఈశ్వరి. అసలు మీరు చేసిన పనేంటి? కొంచెమైనా ఆలోచించరా? దెబ్బలు తగలలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే సారీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మిరపకాయకేమైంది? కనీసం స్కూటీని బాగు చేయించి తీసుకువెళ్దామనే ఆలోచన కూడా లేకుండా వెళ్తుంది. మీరంతా ఈశ్వరిని అప్పుడే పూసిన అందాల మందారం అనుకుంటున్నారు. ఊరు వాడ ఎప్పుడో వాడిపోయిందిగా లెక్క కట్టేశారు. పారిజాతం గారు, మాటలు మాటల్లో మర్యాద తగ్గుతుంది. మీరు నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. అయ్యో కామాక్షి, మానోళ్ళు అదుపులో పెట్టగలవు, లోకం నోళ్ళనే ఆపగలవా? అదుపులో పెట్టగలవా? లోకం గురించి పక్కన పెట్టండి, ముందు కాకుల్లా మీరు పొడుచుకు తినకండి. కాకుల్లా పొడుచుకు తిన్నా, కోకిల్లా రాగాలు తీసినా, ఈశ్వరి చేసిన చిత్రాలని బయట కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ముందు అది గుర్తుపెట్టుకోండి. మేం కాబట్టి పెద్ద మనసు చేసుకొని వచ్చాం. గొప్ప సంబంధం కావాలని కూర్చుంటే ఈశ్వరి జీవితం చప్పగా చల్లారిపోవాల్సిందే. టీవీలకెక్కిన చరిత్ర ఉంది మీ అమ్మాయికి. ఆ చరిత్ర మొత్తం ఎవరైనా తిరగ తోడితే ఈశ్వరికి ఈ జన్మకి పెళ్లి కానే కాదు. అదిగో నా కోడలి పిల్ల వచ్చేసింది. ఏం జరుగుతుంది పెద్దమ్మ ఇక్కడ?
ఎవరు ఏం చెప్పారేంటి తనకి చెప్పండి నేను తప్పుడు మనిషిని అని చెప్తూ తిరిగి నన్ను ఎందుకు కోడలిగా చేసుకోవాలనుకుంటున్నారో ఆలోచించరా తాతయ్య ఇక్కడ ఎవరూ అనాలోచిత నిర్ణయాలు తీసుకోలేదు కొన్ని నిర్ణయాలు ఆలోచించకుండానే తీసుకోవాల్సి ఉంటుంది ఈశ్వరి జరిగిన వేవ్యం మనసులో పెట్టుకోకు గతాన్ని తవ్వుకుంటుంటే గుండె సుదల గుచ్చుకుంటుంది మర్చిపోతే మల్లెపువ్వులా అనిపిస్తుంది దయచేసి మీరు మధ్యలో మాట్లాడకండి నేను మా తాతయ్యతో మాట్లాడుతున్నాను ఇంకొకసారి ఆలోచించండి తాతయ్య నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష వేస్తున్నారు బరువు తీసిన బ్రతుకులు పాపంతో సమానం దాన్ని ఎంత త్వరగా కడిగేసుకుంటే అంత మంచిది ఇక్కడ అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పరా విశ్వం ఏంటి పెదనాన్న ఇది ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఈశ్వరి తాతయ్య మాటకి తలవంచడం తప్ప తలొక మాట అనలేని దుస్థితి పారిజాతం గారు మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం అలాగే బాబాయ్ గారు వెళ్ళొస్తామండి పార్టీ ప్లాన్ చేయండి పాత బస్తీ అద్దరిపోవాలి ఖర్చు గురించి ఆలోచించకండిరా ఎంతైనా పర్వాలేదు ఎందుకంటే 50 లక్షలు కట్నమిచ్చే ఒక అలక్షణమైన పిల్ల పెళ్ళాంగా రాబోతుంది మీరు అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసేయండి నేను వచ్చి జాయిన్ అవుతా సీ యూ నీకేమైనా పిచ్చి పట్టిందా నీ స్వీట్ వాయిస్ లో అంత మోటుతనం బాలేదు కోమలి మోటుతనం కాదు అవసరమైతే మర్డర్ అయినా చేస్తా అంత కోపం మీద ఉన్నాను కోపం ఎందుకు కోమలి నన్ను ప్రేమించాని చెప్పి మా అక్కని పెళ్లి చేసుకుంటావా మీ అక్కని పెళ్లి చేసుకొని నిన్ను కూడా పెళ్లి చేసుకుంటే బాగోదు కదా షట్ అప్ అజయ్